హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూప్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: మామిడికాయలు 2, మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, కారం 2 స్పూన్లు, ఇంగువ కొద్దిగా, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడినంత. ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తర్వాత చెక్కు తీసి తురుముకోవాలి. తర్వాత మామిడి తురుముని గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆవాలు మెంతులు వేయించుకోవాలి. ఆవాలు మెంతులు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇంగువ వేసి మరిగించుకోవాలి. ఆయిల్ చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మామిడి తురుములో ఇందాక మనం గ్రైండ్ చేసిన ఆవాలు మెంతులు పిండి, కారం, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. బాగా పులుపుగా ఉండే మామిడికాయలైతే ఇంకొంచెం కారం పడుతుంది. మామిడికాయ పులుపును బట్టి కారం అది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ చల్లారిపోయింది. ఇప్పుడు అది కూడా వేసి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ఈ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది. ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చళ్ళలో పోపు కావాలనుకుంటే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఇష్టపడేవారు పోపులో వేయించుకుని వేసుకోవచ్చు. మామిడి తురుము పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియజేయండి. మేము చూపించే మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.